తెలిసిన విషయమైనా చిత్రంగా చెప్పి మెప్పించగల నీ నోట వినాలని మా కుతూహలం. స్వామిని మెప్పించడమే నా ఆశ. రావణాసురుని దురాగతాలు మరి మితిమీరిపోతున్నాయి స్వామి. పూర్వం రాక్షసులు ముల్లోకాలను జయించడంతోనే మురిసిపోయేవారు, కానీ అంతటితో ఆగలేదు ఈ రావణుడు. అలవత్తరమైన లగ్నంలో తన కుమారుడు జన్మించాలని నవగ్రహాలను శుభస్థానాల్లో కలకుండా కట్టివేశాడు. కదలిన శనిగ్రహం కాలు విరగొట్టు వేశాడు. శనిని పరామర్శించటానికే వెడుతున్నావా నారద? లేదు స్వామి, ఆ గ్రహకూటంలో జన్మించిన రావణ కుమారుడు ఎలా ఉంటాడో ఎంతటి వాడైనాడో చూద్దామని వెడుతున్నాను. చూడటానికి కలహ బీజం వెయ్యటానికి కూడానా నారద? నారాయణ, నేను నిమిత్త మాత్రుణ్ణి. జగన్నాటక సూత్రధారులు తమరేగా స్వామి. నేనేం చేసినా విష్ణు ప్రీతికి విశ్వశాంతికి. సెలవు. మనోరథ సిద్ధిరస్తు. నారాయణ లంకా చక్రవర్తికి శిశు క్రీడ మనసైనట్లున్నది కాదు నారద. మా మేఘనాథుని ధనుర్విద్యా కౌశలం పరీక్షిద్దామని బయలుదేరుతున్నాం. ధనుష్యాలకు తమరు దయచేయండి. నీ పుత్రునికి పరీక్ష ఎందుకయ్యా? ముఖంలో ఆ వర్చస్సు, తీర్చిదిద్దిన ఆ రూపురేఖలు, ఆహా, తండ్రి పేరు నిలబెట్టి వీరాధి వీరుడి. దేవర్షుల దీవెనకు తిరుగులేదు. కానీ మండోదరి దేవి, ఈ బాలుని విషయంలో తగు జాగరూకత వహించడం చాలా మంచిది. అదేమిటి నారద? అబ్బే ఏమీ లేదు, దేవదానం వరకు జాతి వైరం ఉండనే ఉందిక, అందుకని అమరులు ఈ బాలుని విషయంలో ఏమైనా ఏమో నాకు తోచింది నేను చెప్పాను. నారద దయచేయండి, దయచేయండి. Yeah.
పాల హృదయహారి నాట్య సుందరి అమర పాల హృదయహారి నాట్య సుందరి గమపని సగమ మగపమని